వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఈ నెల ఎనిమిదవ తేదీన వైఎస్ షర్మిల పార్టీని ప్రకటించనున్నారు ఇప్పటికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా పేరును ఖరారు చేశారు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసుకుంది తన పార్టీని జూలై ఎనిమిదవ తేదీన తన తండ్రి జయంతి సందర్భంగా ప్రకటించాలని షర్మిల నిర్ణయించారు అయితే అదే రోజు ఆమె ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి హైదరాబాద్ కు వచ్చి అధికారికంగా పార్టీ పేరు జెండా ఎజెండాను ప్రకటించనున్నారు అయితే ఆమె ఇడుపుల పాయికి వెళ్లడమే ఆసక్తి కలిగిస్తుంది జగన్ తో విభేదించి పార్టీ పెడుతున్న షర్మిల ఆ రోజు ని కలుస్తుంది ఇడుపుల పాయలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది అన్నకు ఇష్టం లేకుండా బయటకొచ్చి తెలంగాణలో రాజకీయం చేస్తున్న షర్మిలను అన్న జగన్ దగ్గరకు తీసుకుంటారా అన్నది హాట్ టాపిక్ గా మారింది జూలై ఎనిమిదిన వైఎస్ షర్మిల బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ఇడుపులపైకు చేరుకుంటారు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు షర్మిల అక్కడ వైఎస్సార్ కు నివాళులర్పించి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం రెండు గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు పంచాయగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు సాయంత్రం నాలుగు గంటలకు జీఆర్సీ కన్వెన్షన్ చేసుకుని ఐదు గంటలకు పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసి జెండాను ఆవిష్కరిస్తారు ఈ మొత్తం ఎపిసోడ్ పార్టీ ప్రకటన కంటే ఇడుపుల పాయ ఎపిసోడ్ వైపే ఆసక్తి నెలకొని ఉంది వైఎస్ఆర్ జయంతి వర్ధంతి సమయంలో ఫ్యామిలీ మొత్తం ఇడుపుల పాయలో ఉంటుంది వైఎస్ కు నివాళులు అర్పిస్తారు అయితే గత రెండేళ్ల నుంచి ఈ పరిస్థితి మారిపోయింది షర్మిల కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది ఎనిమిదో తేదీన షర్మిల తండ్రికి నివాళులు అర్పించనున్న తరుణంలోనే ఏపీ సీఎం జగన్ షెడ్యూల్ కూడా రూపొందించారు కానీ హఠాత్తుగా మధ్యాహ్నానికి మార్చేశారు షర్మిల ఇడుపులపై నుంచి వెళ్లిపోయిన తర్వాతనే జగన్ ఇడుపుల పాయకు షెడ్యూల్ రూపొందించారు అందుకోసం ముందుగా అనంతపురం జిల్లాలో ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేశారు దీంతో వైఎస్ఆర్ ఫ్యామిలీలో వివాదాలు బహిరంగమైనట్లుగా చర్చ జరుగుతోంది షర్మిల అన్న జగన్ ను కాదని తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిందని ప్రచారం సాగుతుంది ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం జగన్ కు ఇష్టం లేకుండానే షర్మిల పార్టీ పెడుతున్నారని వద్దని వారించారని అప్పట్లో చెప్పారు